రాజానగరం నియోజకవర్గంలో గ్రామాభివృద్ధి ఎమ్మెల్యే జకంపూడి రాజాతోనే సాధ్యమని కోరుకొండ మండలం గరగలపాలెం వైఎస్ఆర్సీపీ గ్రామ కన్వీనర్ బోడపటి కొండబాబు అన్నారు. ఈ సందర్భంగా కొండబాబు మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పార్టీలకు అతీతంగా అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల అభివృద్ధిని అమలు పరచడంలో నియోజకవర్గ ఎమ్మెల్యే రాష్ట్ర కాపు కార్పొరేషన్ చైర్మన్ జకంపూడి రాజా చేస్తున్న కృషి మరువలేనిదన్నారు. గత 9 సంవత్సరాల నుండి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న సర్పంచ్ అభ్యర్థి బోడపటి నాగలక్ష్మిని సర్పంచ్గా గెలిపిస్తే ఈ గ్రామం ఆదర్శ గ్రామంగా అభివృద్ధి ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ సీనియర్ నాయకులు బోడపాటి అరవాలు, గొల్లకొట్టి మల్లికార్జునరావు, తాతపొడి తేజ, కన్నూరి కృష్ణ, గొల్లకొట్టి శ్రీనివాసరావు, మరుకర్తి నాగేశ్వరరావు, బొల్లి కృష్ణ, దండిపాటి రాజు, శంకర వీర వెంకటరావు, పి బ్రహ్మం తదితరులు పాల్గొన్నారు. రాజనారం నియోజకవర్గం కోరుకొండ మండలం గరగలంపాలెం గ్రామం. నా పేరు తేజ అండి. 8 సంవత్సరాల ముందు మధ్యాహ్నానికి బానిస ఎంతోమంది అనారోగ్యానికి బానై ఇద్దరు ముగ్గురు కూడా చనిపోయిన అంశాలు కూడా ఉన్నాయండి. మన బోడపాటి కొమ్మన కొండబాబు గారైన వైఎస్ఆర్ సీనియర్ నాయకులు, గరగలంపాలెం గ్రామ సీనియర్ నాయకులైన కొండబాబు గారు ఆ మద్యంపై చనిపోతున్న వ్యక్తుల గురించి, అనారోగ్యం పాలైన వ్యక్తుల గురించి మద్యంపై పోరాటం చేసి మద్యాన్ని ఆపడం జరిగిందండి. అదేవిధంగా ఏ పేదవాడికి కష్టం వచ్చినా, ఏ మధ్య తరగతికి కష్టం వచ్చినా నేనున్నానని ముందుకొచ్చి ఏ క్యాస్ట్ అయినా ఏ కులమైనా ఆడి ఎంత పేదవాడైనా ముందుకెళ్ళి ఆయన కష్టాన్ని ఎదుర్కొని ఆయనకి ఏ కష్టం వచ్చినా దగ్గరుండి ఆయన సొంత డబ్బులతో కూడా ఎన్నో పనులు ఎన్నో సేవలు చేసిన రోజులు కూడా ఉన్నాయండి. పంచాయతీ ఎడగొట్టడం కోసం ఎంతో కష్టపడి కృషి చెంది మొదటిసారిగా పంచాయతీ ఎడగొట్టారు. ఎడగొట్టి వాళ్ళ అమ్మగారిని ఎడగొట్టిన తర్వాత వాళ్ళ అమ్మగారిని ప్రెసిడెంట్ కింద చేద్దామని మేము ఊరు నాయకులు అందరం, కుర్రళ్ళు, యూత్ కుర్రళ్ళు, పెద్దలు అందరం నిర్ణయించుకుని వారి అమ్మగారిని ఓసీకి వచ్చిన కారణంగా వాళ్ళ అమ్మగారిని ప్రెసిడెంట్ కింద చేద్దామని మేము అందరం ఏకగ్రీవంగా ఎన్నుకొని వాళ్ళ ఇంటికి వచ్చి చెప్పడం జరిగిందండి. వాళ్ళ అమ్మగారిని, బోడపాటి నాగలక్ష్మి గారిని ప్రెసిడెంట్ కింద, వైఎస్ఆర్సీపీ ప్రెసిడెంట్ కింద క్యాండిడేట్ కింద ఎన్నుకోవడం జరిగిందండి. మేము తూర్పుగోదావరి జిల్లా రాజనారాయణ నియోజకవర్గంలో కోరుకొండ మండలం గరగలపాలెం గ్రామస్తుని. గత 40 సంవత్సరాల నుంచి రాజకీయంగా ఉన్నాను నేను. ఓ 10 సంవత్సరాలు తెలుగుదేశంలో చేశాం, కానీ ఎక్కడ చేసిన కోంగా అక్కడే ఆ రోడ్లు కానీ ఇంకోటి కానీ ఏమీ అయ్యి కాదు. ఈ విషయం చూసి చాలా ఇబ్బంది పడి కాంగ్రెస్లోకి వెళ్ళాం. కాంగ్రెస్లోకి వెళ్ళి చిట్టూరు రవీంద్ర గారి ద్వారా 5 సంవత్సరాలు చేసాం. అయిన తర్వాత మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ మా జగన్ అభివృద్ధి పథకాలు చూసి ఆయన చేసే సేవలు గుర్తించి మళ్ళీ ఇందులోకి 10 సంవత్సరాలు బట్టి ఏకగ్రహంగా ఆయన వ్యవహారాలు చూస్తున్నాం. ఎందుకంటే తెలుగుదేశం వారు పక్కనే ఇల్లు డ్రైనేజీ ఉంది, ఆ డ్రైనేజీ కూడా చేయలేని పరిస్థితి ఉంది. అప్పుడు ఈ మహానుభావుడు మా రాజాబాబు వచ్చి 32 లక్షల గ్రాంట్ ఇచ్చాడు, స్కూల్కి 27 లక్షల గ్రాంట్ ఇచ్చాడు, 10 లక్షల సంక్షేమ పథకాలకి ఇచ్చాడు. అలాంటి వ్యక్తి జగన్ బాబుని మర్చిపోతామా, రాజాబాబుని మర్చిపోతామా? ఇప్పుడు అందులో మా నా భార్యకి మా గ్రామస్తులందరూ ఓసీ మహిళ వచ్చింది కాబట్టి ప్రత్యేకంగా ఆవిడని ప్రశంస చేయడానికి ఊరంతా సన్నద్ధం ఉన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం గరళంపాలెం గ్రామం అండి. మాది నా పేరు బోడపాటి కొండబాబు అండి. మేమందరం కూడా మా గ్రామ ప్రజలందరూ కూడా సపోర్ట్తో ఈ వైఎస్ఆర్ పార్టీలో దాదాపుగా 9 సంవత్సరాలుగా పనిచేయడం జరుగుతుందండి. పనిచేయడం కృషి ఫలితంగా మా గ్రామంలో వైఎస్ఆర్ పార్టీకి పూర్తి స్థాయి మెజారిటీ ఇచ్చి మా రాజబాబు గారిని ఎమ్మెల్యేగా చేసుకోవడం జరిగిందండి. ఎమ్మెల్యేగా అయిన వెంటనే మా గ్రామానికి దాదాపుగా 40 సంవత్సరాలుగా బొల్లిదిపాలెం గరళంపాలెం పంచాయతీ కలిపి ఉండడం జరిగిందండి. ఈ పంచాయతీని రాజబాబు గారి సహకారంతో పంచాయతీ విడదీసి మా గ్రామ అభివృద్ధికి తోడ్పడడం జరుగుతుందండి. ఈ నేపథ్యంలో మా గ్రామానికి ప్రత్యేకంగా నిధులు తీసుకురావడం అయ్యుండొచ్చు. ప్రతి కార్యక్రమాన్ని కూడా మా గ్రామ పంచాయతీని విడదీసి మా గ్రామాన్ని పూర్తిగా అభివృద్ధి చెందే విధంగా రాజబాబు గారు చేయడం జరిగింది. పూర్తిగా ఇప్పటి వరకు కూడా మా గ్రామంలో వచ్చిన నిధులు అయితే చూసుకున్నట్లయితే దాదాపుగా 65 లక్షల రూపాయలు గ్రాంట్లు ఇవ్వడం జరిగిందండి. ఒక 600 ఓట్లు ఉన్నటువంటి గ్రామానికి 65 లక్షల రూపాయలు గ్రాంట్లు ఇవ్వడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో చేసినటువంటి నవరత్నాలు ఇవన్నీ కూడా ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ దాదాపు మా గ్రామంలో ఈ సంక్షేమ పథకాల రూపంలో ఈ సంవత్సరన్నర కాలంలో దాదాపుగా 10 లక్షల రూపాయలు సంక్షేమ పథకాల రూపంలో మా గ్రామంలో ఇవ్వడం జరిగిందండి. ఇవన్నీ కూడా సంక్షేమ పథకాలు తీసుకున్నటువంటి మా గ్రామ ప్రజలందరూ కూడా ఎంతో సంతృప్తిగా ఉన్నారు. ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో మా పార్టీ తరఫున, వైఎస్ఆర్ పార్టీ తరఫున బలపరిచినటువంటి అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించే విధంగా మా గ్రామ ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంగా సన్నద్ధమై ఉన్నారండి. ఇప్పుడే